नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ की बुलेटिन अपडेट्स चूस्ते प्रभुत्व पाठशालालो करोना निबंधनलु पाटिस्तू विद्यार्थुलकु अन्नी एर्पाट्लु चेस्तामनि पाठशाल प्रधान उपाध्यायुलु सांबय्य तेलिपारु। मेदक जिल्ला वेल्दुर्ति मंडल केंद्रंलो 25 रोजुल तर्वात प्रभुत्व आदेशाल मेरकु पाठशालालु प्रारंभमय्यायि। नेडु मोदटि रोजु कावडंतो विद्यार्थुल हाजरु शातं भारीगा तग्गिंदि। 650 मंदि विद्यार्थुलकु गानु केवलं 39 मंदि विद्यार्थुलु मात्रमे हाजरैनट्लु प्रधान उपाध्यायुलु सांबय्य तेलिपारु। माघ अमावास्य संदर्भंगा जातर उत्सवालु प्रारंभमैन नेपथ्यंलो విద్యార్థుల సంఖ్య తగ్గిందని తెలిపారు। రేపటి నుంచి విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు। నేను ఎపిఎస్ విద్యార్థి ప్రధానోపాధ్యాయ గారిని ఈ విద్యా సంవత్సరము సెప్టెంబర్ 1 నుంచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రారంభం కావడం జరిగింది। మరి సెప్టెంబర్ 1 నుంచి అప్పటి నుంచి పిల్లలు యథావిధిగా రావడం జరుగుతుంది। మన जनवरी 7 నుంచి మనకు సంక్రాంతి హాలిడేస్ ఇవ్వడం జరిగింది। కోవిడ్ మళ్ళీ కొంచెం ఎక్కువడంల గవర్నమెంట్ సంక్రాంతి సెలవులను ఎక్స్టెండ్ చేసి నిన్నటి వరకు అంటే 31 జనవరి వరకు పొడిగించడం జరిగింది। అంటే దాదాపు 25 రోజులు ఈ కోవిడ్ కారణంగా పాఠశాలను మూసివేయడం జరిగింది। మరి దానికి అనుగుణంగానే మా పాఠశాలను ప్రారంభిస్తూ మరి నిన్నటి రోజున విద్యాశాఖ ఆదేశానుసారము మరియు ప్రభుత్వ ఆదేశానుసారము స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారిని ఈఓ గారిని వల్లరబెండ్ సార్ గారిని కోరి మనకు పాఠశాలలకు సంబంధించినటువంటి శానిటైజర్ గాని మిగతా వసతులు అన్నిటిని నిన్ననే అన్ని క్లీన్ చేయడము మరియు రూములు కూడా క్లీన్ చేయించడం జరిగింది। మరి దీనికి మనకు ప్రత్యేకంగా సర్పంచ్ గారికి తర్వాత ఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ నిబంధనలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ రోజు మన పాఠశాలకు విద్యార్థులు రావడం జరిగింది। ఈ రోజు పాఠశాలకు విద్యార్థులు 39 మంది అనగంటే తక్కువ సంఖ్యలో హాజరు కావడం జరిగింది। దీనికి కూడా ఒక కారణం సార్, ఎందుకంటే ఈ మనకు మాఘమామాసే కాబట్టి ఈ ఊర్లో చాలా పెద్దగా జాతర జరుగుతుంది। మరి దానికి అనుగుణంగానే పాఠశాలలకు విద్యార్థులు తక్కువ రావడం జరిగింది। మరి ఏదైనా మేము రేపటి నుంచి విద్యార్థులకు తరగతులకు హాజరు కావాలని తెలియజేయడం జరిగింది। మరి దానికి అనుగుణంగా విద్యార్థులు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరు అవుతారని ఆశిస్తున్నాము। మరి ఏదైతే విద్యార్థులు పాఠశాలకు రావడం జరుగుతుందో ఆ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శానిటైజర్ కావచ్చు, మాస్కులు కావచ్చు, మిగతా సోషల్ డిస్టెన్స్ కావచ్చు, ఈ మూడింటిని తప్పకుండా మా పాఠశాలలో పాటిస్తూ విద్యార్థులకు విద్యా బోధన చేయడం జరుగుతుంది। మరి దీనికి అనుగుణంగానే మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు బోధన జరుగుతుంది। మరియు మన పాఠశాలకు గత జనవరి 7 తారీఖు నాడు 4 కొత్తగా ఉపాధ్యాయులు రావడం జరిగింది। ఆ ఉపాధ్యాయులు తర్వాత మేము అందరం కలిసి దాదాపు 20 మంది స్టాఫ్ కలిసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు సర్వతోముఖాభివృద్ధికి అనగా విద్యార్థులు పాఠాలు కావచ్చు, మిగతా ఏవైనా ఆటలు కూడా కావచ్చు, అన్నింటిలోనికి బాగా కృషి చేస్తానని తెలియజేస్తూ ముగిస్తాను। పెద్దపల్లి మండలంలో గత 10 రోజులుగా గ్రామాల్లో గత 2 సంవత్సరాల్లో చేసిన ఉపాధి హామీ పనులను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్ సమక్షంలో తనిఖీ చేశారు। మండల స్థాయిలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులను మండల పరిషత్ ఆవరణలో పరిశీలించారు। ఆయా గ్రామాల్లో జరిగిన కొన్ని పనుల విషయంలో తేడాలు ఉన్నాయని ఆడిటర్ గుర్తించారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజు, ఎంపీఓ, పంచాయతీ సెక్రటరీలు, సామాజిక తనిఖీ బృందాలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు। మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని శంకరంపేట మండలంలోని కొత్తపేట కొప్పోలు దేవస్థానం శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి దర్శనానికి వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు। శ్రీ ఉమా సంగమేశ్వర సేవా సంఘం, ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు। కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని గుండం ప్రక్షాళన, ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచారు। భక్తుల ఓం నమశివాయ మంత్రోచ్చారణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పద్మబాబు రాజా, కోశాధికారి రాజశేఖర్, ఉపాధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శంకరయ్య, ప్రధాన అర్చకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు। ఇబ్బందులు కలగకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు దగ్గర ఉండి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది కమిటీ ద్వారా।
కోవిడ్ నిబంధనలు అలాగే కోవిడ్ నిబంధనలు పాటించడానికి కూడా గట్టిగా భక్తులందరూ చెప్పండి తప్పకుండా మాస్క్ ధరించాలి చెప్పాలి పండి అన్నదానం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సర్కిల్ కార్యాలయంలో సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఎడ్ల మహేష్ డివిజన్ స్థాయి సీఐలు ఎస్ఐలు ఎక్సైజ్ శాఖ సీఐ ఎస్ఐలు పోలీస్ ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఏసీపీ మాట్లాడుతూ రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై పోలీస్ ఎక్సైజ్ అధికారులకు సిబ్బందికి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యువత గంజాయి మత్తు పదార్థాలు పేకాట సైబర్ నేరాలు లాంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో పయనించాలని చదువుల్లో క్రీడల్లో రాణించాలని అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేస్తే సహించేది లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రశేఖరరావు గారు మన రాష్ట్రంలో డ్రగ్ లేనటువంటి రాష్ట్రంగా రూపొందించాలని ఒక దృఢ సంకల్పంతో 1,000 మంది సిబ్బందితోటి ఈ డ్రగ్ కంట్రోల్ చేసేటువంటి ఫోర్స్ను ఏర్పాటు చేసే ప్రక్రియ అనౌన్స్ చేయడం జరిగింది. అందులో మన సిపి గారు, పోలీస్ ఆఫీసర్స్, మన రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ కూడా దానికి అటెండ్ కావడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆ ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం జరిగింది. అందులో భాగంగా మన సిపి గారు నిన్న మన కమిషనరేట్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా, ఎస్ఐ నుండి ఎవో ర్యాంక్ అధికారులందరికీ కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి సోషల్ వైసెస్, మన తెలంగాణ రాష్ట్రము ఒక బ్రాండ్ ఇమేజ్ చాలా భారతదేశంలో గొప్పగా ముందుకు పోతూ ఉన్నది. ఆ బ్రాండ్ ఇమేజ్ ముందుకు పోయేటువంటి తరుణంలో మన దగ్గర ఈ డ్రగ్స్, ఈ వాతావరణం అనేది ఈ అభివృద్ధిని ఆటంకపరుస్తుంది. మన యువతి యువకులకు నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. అట్లాగే ఇమేజ్ కూడా మంట కలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అస్సలే లేనటువంటి రాష్ట్రంగా, ఎరాడికేట్ చేసినటువంటి రాష్ట్రంగా మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఉండాలనే ఆలోచనతోటి నిన్న దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతంలో ఈ సోషల్ వైసెస్, ముఖ్యంగా వీడ్, గంజా, అట్లాగే గుడుంబ, గుట్కా, తర్వాత మట్కా, ఇంకా జూదము, ఇలాంటి వ్యసనాల మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాలని ఒక కార్యాచరణ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటి కార్యాచరణ మనం ప్రారంభించింది ఏంటంటే ఫస్ట్ మా సిబ్బందినే దాని పట్ల సమాయత్తం చేయాలనే ఆలోచనతోటి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం ఎట్లా, సర్వేలెన్స్ చేయడం ఎట్లా, పాత అఫెండర్స్ మీద ఏ రకంగా దృష్టి పెట్టాలి, కొత్త వాళ్ళను మనం ఏ రకంగా నియంత్రించాలి, వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలి, గ్రామాలలో ఒకవేళ కనుక ఒక మొక్క పండించినా కూడా ఆ గ్రామం మొత్తానికి రైతు బంధు ఉండదు అనే విషయాన్ని మనం చేరవేయాలి. అట్లాగే మొత్తం ప్రజాప్రతినిధులకు కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇలా సీఎం గారి అభిలాష ఏంటంటే ఏ స్థాయి వ్యక్తి అయినా కూడా, ఏ అధికార పార్టీ కావచ్చు, ఇంకా సమాధాన పార్టీస్ కావచ్చు, లేదంటే ఏ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఏ సివిలియన్ కావచ్చు, ఎవ్వరు కూడా ఈ తతంగంలో ఇలాంటి ఈ గాంజా రవాణాలో కావచ్చు, తాగడంలో కావచ్చు, స్టోర్ చేయడంలో కావచ్చు, పండించడంలో కావచ్చు పాత్ర కనుక ఉన్నదని తేలితే ఖచ్చితంగా వాళ్ళ మీద మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్లో సిపిఐ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా బెల్లంపల్లి పట్టణంలో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుందన్నారు. మొదటి మంత్రివర్గంలో పురపాలక శాఖ మంత్రిగా బెల్లంపల్లి పర్యటనకు వచ్చిన కేటీఆర్ ఇక్కడ జరిగిన బహిరంగ సభలో పట్టణ అభివృద్ధికి కోట్లాది రూపాయల హామీలను గుప్పించి మోసం చేశామన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక పట్టణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు భూమాఫియాల తో చేతులు కలిపి కోట్లాది రూపాయలు సంపాదిస్తూ నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేని ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 3వ తేదీన పురపాలక శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నా కార్యక్రమంలో పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా బెల్లంపల్లి మున్సిపాలిటీలో నివాసాలు ఏర్పరచుకొని ఉంటున్న కార్మికులకైతేనేమి, కార్మికేతరులకైతేనేమి ఇలా పట్టాలు ఇస్తారని చెప్పి
58 జీవోలు అన్ని వార్డులలో ప్రజల దగ్గర డబ్బులు కూడా కట్టించుకొని ఇప్పటికీ ఆ పట్టాలు ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఇక్కడ మార్కెట్కు సంబంధించి ఇంకా నిర్మాణ పనులు పూర్తి కాలే, దానికి సంబంధించి నిత్యం కూరగాయలు అమ్ముకునే నిరుపేద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. అంతేకాకుండా మామిడికాయలకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ యార్డు 2 కోట్ల రూపాయల శాంక్షన్ అయింది, ఇప్పటికీ అది నోచుకున్న పాపాలము లేదు. ఇంకా గాంధీనగర్ రగంబాల బస్తీ కొన్ని ఏరియాలలో అంతర్గత రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగానే ఉన్నది. పారిశుద్ధ పనులు ఎక్కడికక్కడికి సమస్యల దిట్టగా పేరుకుపోయి ఉన్నాయి. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తారని, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తారని గవర్నమెంట్ చెప్పి అవి వెంటనే అమలు కావాలని మేము ప్రజల తరఫున కోరుతున్నాం. ఇంకా అర్హుల సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయి, సమస్యలు పరిష్కారం కాలేదు. చేయడానికి కూడా పరిష్కారం మార్గాన్ని ఏదైతుందో కనుగొనడం లేదు. ఈరోజు బెల్లంపల్లి ప్రజలు ఏదైతే ఉన్నదో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. నీటి సమస్య కానీ, అదేవిధంగా శానిటేషన్ సమస్య కానీ, రోడ్ల సమస్యలు కానీ, ముఖ్యంగా ఏదైతే ఉన్నదో బెల్లంపల్లిలో ఎస్ఆర్టీ క్వార్టర్స్ దాదాపుగా 2016 ఆనాడు ఏదైతే ఉందో మందమరి జిఎం రాఘవులు బెల్లంపల్లిలో ఉన్న ఎస్ఆర్టీ క్వార్టర్స్ను ఉన్నవాళ్లకు అది ఇవ్వాలని నిర్ణయం చేసి ఆ విధంగా ఎండి ద్వారా లెటర్ ఏదైతే ఉన్నదో ఆర్డీఓకు ఇప్పించడం అనేది జరిగింది, ఎంఆర్ఓకి ఇప్పించడం అనేది జరిగింది, మున్సిపాలిటీకి ఇప్పించడం అనేది జరిగింది. ఆ లెటర్స్ కూడా ఆ రోజు నేను అదేవిధంగా అక్కడ ఉన్న పర్సనల్ ఆఫీసర్ తోటి ఆనాడు ఏదైతే ఉందో ఈ జనరల్ మేనేజరు కెనడాలో ఉంటే ఆయన వాట్సాప్ పెట్టి దాని ద్వారా ఇవన్నీ చేయించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఉందో వాళ్లకు పట్టాలు ఇవ్వలేదు. ఓనర్స్ ఈరోజు బెల్లంపల్లి స్థానిక సమస్యల మీద భారత కమ్యూనిస్టు పార్టీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆఫీస్ మూడు ధర్నా 3వ తారీఖు రోజు చేయడం అనేది జరుగుతుంది. ఈ సమస్యలు ఏంటి అంటే తెలంగాణ పోరాటాలలో తెలంగాణ మన కావాలని తెలంగాణ సాధన కోసం పోరాటాలు చేసినప్పుడు నెంగి ఫెస్టివల్లో ఇచ్చినటువంటి హామీలు కేసీఆర్ గారు ఇంతవరకు 8 సంవత్సరాలు కావస్తుంది కానీ ఇంతవరకు నెరవేరలేదు. ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏంటి అంటే పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ అని చెప్పింది, పెన్షన్ ఇవ్వాలని చెప్పింది, రాషన్ కార్డు అని చెప్పింది. ఈ 65 సంవత్సరాలకు సంబంధించినటువంటి పెన్షన్ 57 సంవత్సరాలకు కూడా మళ్ళీ తిరిగి చెప్పడం అనేది జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నీళ్ల పాలైపోయింది, కష్టాలు ఎవరి కష్టాలు వాళ్లకు ప్రజలకు ఉండిపోయినాయి. ఈరోజు బెల్లంపల్లిలో 34 వార్డుల సంబంధించినటువంటి సమస్యలు ఏంటంటే డ్రైనేజీ వాటర్ ఫెసిలిటీస్ మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు గోదావరి వాటర్ రావడం అనేది జరిగింది. టీఆర్ఎస్ మన తెలంగాణ మనకు వచ్చినప్పుడు ఏ సమస్యలు ఉండవు, తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పేసి గొప్ప గొప్ప మాటలు చెప్పింది. ఈరోజు బెల్లంపల్లికి సంబంధించిన కన్నాల తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం విద్యా సంస్థలు నేటితో ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీమతి రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యక్ష బోధన తరగతులు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సెలవుల అనంతరం కరోనా నేపథ్యంలో 25 రోజుల పాటు మూతబడిన విద్యా సంస్థలు ప్రభుత్వ ఆదేశాలతో నేడు పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజు విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తరగతి గదులను శానిటేషన్ చేసి సిద్ధం చేశామని ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. కరోనా నిబంధనలు పాటించే విధంగా విద్యార్థులకు పలు సూచనలు చేశామన్నారు. కాలేజీ ఎల్దుర్తి ప్రభుత్వ ఆదేశానుసార ప్రకారం తిరిగి కళాశాలలు ఈరోజు ప్రారంభించబడ్డాయి. ప్రభుత్వ ఆదేశానుసారం కూడా నిన్న శానిటైజేషన్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఈరోజు తరగతులన్నీ కూడా యథావిధిగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల సంఖ్య మాత్రం కాస్త ఈరోజు తక్కువగా ఉంది.
కోవిడ్ నార్మ్స్ పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ పాఠశాల బోధన జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా కాలేజీ రావాలి, కళాశాలకు రావాలని కోరుతున్నాం. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.